హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇన్చార్జిలను టీపీసీసీ ప్రకటించింది. హుజూరాబాద్ అసెంబ్లీ ఇన్చార్జిగా దామోదర రాజనరసింహ, సమన్వయకర్తలుగా జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ను నియమించింది. వీణవంక మండల ఇన్చార్జిలుగా ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్, జమ్మికుంట మండల ఇన్చార్జిలుగా విజయరమణారావు, రాజ్ ఠాగూర్ను నియమించింది టీపీసీసీ. ఖైదీ విషయానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి నరసింగరావు నడి తెలుసుకుందాం. నరసింగరావు, టీపీసీసీ కొంతమందిని నియమించినట్లు తెలుస్తోంది, హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్ గా పనిచేస్తున్నట్లుగా, అంతర్గత సంబంధాలు కలిగి ఉన్నట్లుగా ఆడియో టేబుల్ బయటకు రావడంతో హుజూరాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇక ఉప ఎన్నికల కోసము మరింత స్పీడ్ ను పెంచింది. అందుకోసము అభ్యర్థి ఫైనల్ చేసేటువంటి బాధ్యతను దామోదర రాజనరసింహకు అప్పగించింది. అంతేకాకుండా హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జిగా కూడా ఆయన్ను నియమించింది. దాంతోపాటు అభ్యర్థి ఫైనల్ చేసే లోపుగానే అక్కడికి కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా మోహరించి కార్యకర్తల్ని తరలించి పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించింది. అందుకోసము మండలాల వారీగా నియోజకవర్గాన్ని ఉప ఎన్నికల కోసము ఇన్ఛార్జిలను నియమించారు టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అందులో భాగంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల ఇన్ఛార్జిగా దామోదర రాజనామా నరసింహకు బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా అభ్యర్థిని ఎంపిక చేసేటువంటి బాధ్యతలు కూడా దామోదర రాజనరసింహ టీమ్ కే అప్పగించారు, ఆయన నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులుగా కోఆర్డినేట్ సమన్వయం చేసుకునేటువంటి బాధ్యతల్ని జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అదేవిధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కు అప్పగించారు. వీటితో పాటుగా నియోజకవర్గంలోని 5 మండలాలు, 2 మున్సిపాలిటీలకు కూడా సీనియర్ నేతలకి బాధ్యతల్ని అప్పగించారు. వీణవంక మండలానికి సంబంధించినటువంటి బాధ్యతలు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ తో పాటుగా సింగీతం శ్రీనివాస్ కు ఇచ్చారు. అంతేకాకుండా జంబికుంట మండలానికి సంబంధించినటువంటి బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే విజయరమణారావుకి, అదేవిధంగా మాజీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రాజ్ ఠాకూర్ కు అప్పగించారు. జమ్మికుంట పట్టణానికి సంబంధించినటువంటి బాధ్యతల్ని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు, అదేవిధంగా ఈర్ల కొండయ్యకు అప్పగించారు. హుజూరాబాద్ మండలానికి సంబంధించినటువంటి ప్రచార బాధ్యతల్ని గజ్వల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నరసారెడ్డి, అదేవిధంగా లక్షణ్ కుమార్ కి అప్పగించారు. హుజూరాబాద్ పట్టణానికి సంబంధించినటువంటి బాధ్యతల్ని బొమ్మ శ్రీరాము, జువ్వాటి నరసింగరావుకి, ఇక ఇల్లంతకుంట మండలానికి సంబంధించినటువంటి బాధ్యతలు వరంగల్ పట్న అర్బన్ అధ్యక్షులు నాయన్ రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి ఇస్తారు. కమలాపూర్ మండలానికి సంబంధించినటువంటి బాధ్యతల్ని మాజీ మంత్రి కొండ సురేఖ, అదేవిధంగా దుమ్మాటి సాంబేకు అప్పగించారు. ఇక ఓవరాల్ గా ఈ ఎలక్షన్లకు సంబంధించి పూర్తి పర్యవేక్షణ చేసే విధంగా ఒక కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేశారు. ఆ కంట్రోల్ రూమ్ బాధ్యతల్ని కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ అప్పగించారు. ఇక ఎప్పటికప్పుడు అందరినీ సమన్వయపరుస్తూ ఒకరిని కోఆర్డినేట్ చేయడానికి ప్రత్యేకంగా ఒక సమన్వయకర్తని సమాచారం అందించడం కోసం కూడా ఏర్పాటు చేశారు. దొంతి గోపి అనేటువంటి నాయకునికి ఆ బాధ్యతల్ని అప్పగించారు. ఓవరాల్ గా